హలో, స్కిన్ కేర్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, కొత్తగా స్కిన్ కేర్ రొటీన్ని బిల్డ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు కంపల్సరిగా చూడాల్సిన వీడియో ఇది. కొన్నిసార్లు మనం ఏదైనా కొత్త ఫేస్ వాష్ని కానీ క్రీమ్ని కానీ మనం ఫేస్కి వాడినప్పుడు స్కిన్ ఇమీడియట్గా రెడ్డిష్గా అయిపోవటం, మంటగా ఉండటం, స్కిన్ ఓవర్గా డ్రై అవ్వటం, అట్లాగే ఇరిటేటెడ్గా ఉండటం, ఇట్లాంటివి జరుగుతూ ఉన్నట్లయితే మనకి సెన్సిటివ్ స్కిన్ ఉందని అర్థం. సెన్సిటివ్ స్కిన్ అంటే ఇది సపరేట్ స్కిన్ టైప్ కాదు. మన స్కిన్ డ్రైగా ఉన్నా అది సెన్సిటివ్ అవ్వచ్చు, ఆయిలీగా ఉన్నా సెన్సిటివ్ అవ్వచ్చు, లేదా కాంబినేషన్ స్కిన్ టైప్ అయినా కూడా అది సెన్సిటివ్గా ఉండొచ్చు. సో స్కిన్ కేర్ రొటీన్ బిల్డ్ చేసుకుంటున్నప్పుడు మన స్కిన్ టైప్ తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో, మన స్కిన్ సెన్సిటివా సెన్సిటివ్ కాదా అని తెలుసుకోవడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అండ్ సెన్సిటివ్ స్కిన్ ఉంటే మనం సెన్సిటివ్ స్కిన్ కి ఏది వాడాలి అని తెలుసుకునే దానికంటే కూడా స్కిన్ కి ఏది అవాయిడ్ చేయాలని తెలుసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో సెన్సిటివ్ స్కిన్ ఉంటే కనుక మనం ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ని ప్రొడక్ట్స్ ని అవాయిడ్ చేయాలన్నది చూద్దాం. సో లెట్స్ బిగిన్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ థింగ్ షేర్ చేయాలి. కొంతమందికి ఎండలోకి వెళ్ళిన వెంటనే స్కిన్ బాగా రెడ్డిష్గా అయిపోతుంది, అట్లాగే హాట్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకున్నా లేదా హాట్గా ఉండే ఏదైనా డ్రింక్ తాగినా కూడా స్కిన్ ఇమీడియట్గా రెడ్డిష్గా అయిపోయి మంట పుట్టడం స్టార్ట్ అవుతుంది. మీకు అలాంటి కండిషన్ ఉంటే కనుక మీరు ఏ హోమ్ రెమెడీస్ అండ్ ప్రొడక్ట్స్ ట్రై చేయకుండా స్కిన్ డాక్టర్ని కలిసి మీకున్నది సెన్సిటివ్ స్కిన్ లేదా రోజేషియా అనే స్కిన్ కండిషన్ అన్నది సార్ట్ అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే రోజేషియా లాంటి స్కిన్ కండిషన్స్ మనకి మనం ఐడెంటిఫై చేసుకోలేం. ఇది ఖచ్చితంగా ఒక స్కిన్ డాక్టర్ సూపర్విజన్తో వాళ్ళు సజెస్ట్ చేసిన ప్రొడక్ట్స్ వాడితే మాత్రమే మనకి సరైన రిజల్ట్స్ వస్తాయి. సో ఫస్ట్ మీకున్నది సెన్సిటివ్ స్కిన్ రోజేషియా అన్నది రూల్ అవుట్ చేసుకోండి. అండ్ మీకు ఓన్లీ ప్రొడక్ట్స్ వాడినప్పుడు మాత్రమే స్కిన్ ఇరిటేషన్ వస్తున్నట్లయితే నేను ఇప్పుడు చెప్పే ఈ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ని లేదా ఇంగ్రీడియంట్స్ని మీ రొటీన్ నుంచి అవాయిడ్ చేసుకోండి. లెట్స్ బిగిన్. సెన్సిటివ్ స్కిన్ ఉంటే ఫస్ట్ అవాయిడ్ చేయాల్సింది ఫ్రాగ్రెన్స్. ఎందుకంటే ఫ్రాగ్రెన్స్ తయారు చేయడానికి వెదర్ ఇట్ ఈస్ సెన్సిటివ్ కానీ న్యాచురల్ కానీ ఏదైనా కూడా ఒక ఫ్రాగ్రెన్స్లో చాలా రకాల కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ ఉంటాయి. అవి మన స్కిన్కి అప్లై చేసినప్పుడు మన స్కిన్ సెన్సిటివ్ అయితే కనుక అది ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి స్కిన్ ఎలర్జీస్ ఇస్తాయి. సో సెన్సిటివ్ స్కిన్ ఉంటే కంపల్సరీ ఫ్రాగ్రెన్స్ ఫ్రీ ప్రొడక్ట్స్ వాడటానికి ట్రై చేయండి. నెంబర్ 2, సోప్స్. చాలా వరకు మనం బాడీకి యూజ్ చేసిన సోప్నే ఫేస్కి కూడా యూజ్ చేసేస్తూ ఉంటాం. కానీ జనరల్గా మన స్కిన్ ఎసిడిక్ పిహెచ్లో ఉంటుంది అండ్ సోప్స్ బేసిక్గా ఉంటాయి. ఎప్పుడైతే మనం బేసిక్గా ఉండే సోప్ని యూజ్ చేస్తామో మన స్కిన్ పిహెచ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఇలా డిస్టర్బ్ అవటం వల్ల స్కిన్ ఇరిటేట్ అవుతుంది. సో వీలైనంత వరకు సోప్ని ఫేస్కి యూజ్ చేయడం అవాయిడ్ చేయండి. నెంబర్ 3, సల్ఫేట్స్ ఉండే ఫేస్ వాషెస్. చాలా వరకు మనకి మార్కెట్లో దొరికే ఫేస్ వాషెస్లో SLS, SLES ఈ రెండు రా మెటీరియల్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు బికాస్ దే ఆర్ చీప్. కానీ అవి మన స్కిన్ని ఓవర్గా క్లీన్ చేస్తాయి. అండ్ సెన్సిటివ్ స్కిన్ ఉంటే మాత్రం ఈ సల్ఫేట్స్ అనేవి మన స్కిన్ని ఇంకా ఎక్కువగా ఇరిటేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో మీరు ఎప్పుడైనా ఫేస్ వాష్ కొనుక్కునేటప్పుడు మీ స్కిన్ టైప్ని కన్సిడర్ చేసుకుని దానికి తగ్గట్లు సల్ఫేట్ ఫ్రీ ఉండే ప్రొడక్ట్స్ మాత్రమే చూస్ చేసుకోండి. నెంబర్ 4, ఎసెన్షియల్ ఆయిల్స్. ఈ మధ్య చాలా ప్రొడక్ట్స్లో న్యాచురల్ అని చెప్పి ఎసెన్షియల్ ఆయిల్స్ని ఫ్రాగ్రెన్స్ ప్లేస్లో యూజ్ చేస్తున్నారు. కానీ ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా ఫ్రాగ్రెన్స్ లాగే స్కిన్ ఇరిటేట్ చేసే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ. అండ్ అలానే కొంతమంది స్కిన్కి యాక్నీ ఉన్న వాళ్ళు టీ ట్రీ ఆయిల్ లాంటి స్ట్రాంగ్గా ఉండే ఎసెన్షియల్ ఆయిల్స్ స్కిన్కి మంచిదని చెప్పి డైరెక్ట్గా కూడా అప్లై చేస్తూ ఉంటారు. అవి చాలా చాలా డేంజర్ స్కిన్కి, స్కిన్ని సెన్సిటైజ్ చేస్తాయి. సో సెన్సిటివ్ స్కిన్ ఉన్నప్పుడు వీలైనంత వరకు ఎసెన్షియల్ ఆయిల్స్ లేని ప్రొడక్ట్స్ని మాత్రమే యూజ్ చేయడానికి ప్రిఫర్ చేయండి. ఫ్రాగ్రెన్స్ అయినా ఎసెన్షియల్ ఆయిల్ అయినా ఈ రెండూ కూడా స్కిన్ని ఈక్వల్గా ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. సో ఈ రెండు ఇంగ్రీడియంట్స్ని మాత్రం మీ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్లో మ్యాండటరీగా అవాయిడ్ చేయడానికి చూడండి. నెంబర్ 5, హార్ష్గా ఉండే ఫిజికల్ స్క్రబ్స్. ఇది మీరు న్యాచురల్ అవనివ్వండి లేదా మార్కెట్లో దొరికే స్క్రబ్స్ అవనివ్వండి, ఏదైనా కూడా మనం టచ్ చేసినప్పుడు ఏదైనా పార్టికల్స్లా తగులుతున్నట్లయితే, అది కొంచెం హార్డ్గా ఉన్నట్లయితే అది సెన్సిటివ్ స్కిన్కి అస్సలు సూట్ కాదు. మీరు అది శనగపిండి, కాఫీ పౌడర్, రైస్ ఫ్లోర్ ఇలా ఏదైనా కానీ సెన్సిటివ్ స్కిన్ ఉన్నప్పుడు ఇలాంటి ఫిజికల్ స్క్రబ్స్ అస్సలు వాడకూడదు. ఇవి స్కిన్ బ్యారియర్ని చాలా ఈజీగా డ్యామేజ్ చేసేస్తాయి. సో వీలైనంత వరకు ఈ ఇంగ్రీడియంట్స్ని అవాయిడ్ చేయడానికి చూడండి. దాని బదులు మీరు స్కిన్ క్లీన్గా అవడానికి పపాయా, యాపిల్, వాటర్మెలాన్, పోమోగ్రనేట్ ఇలా ఏదైనా ఫ్రూట్ యాసిడ్స్ని యూజ్ చేసుకోవచ్చు. కానీ ఫిజికల్ స్క్రబ్స్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. నెంబర్ 6, క్లే మాస్క్. ఇది ఆయిలీ అండ్ సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్ళు, కాంబినేషన్ సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్ళు క్లే మాస్క్ని యూజ్ చేయొచ్చు. కానీ డ్రై సెన్సిటివ్ స్కిన్ టైప్ ఉన్నవాళ్ళు మాత్రం క్లే మాస్క్ని యూజ్ చేయకూడదు. ఎందుకంటే స్కిన్ డ్రైగా సెన్సిటివ్గా ఉన్న వాళ్ళకి డీప్ క్లెన్సింగ్ అవసరం లేదు. పిహెచ్ బ్యాలెన్స్డ్ సల్ఫేట్ ఫ్రీ క్లెన్సర్స్ని యూజ్ చేస్తే సరిపోతుంది. నెంబర్ 7, ఆల్కహాల్ ఫ్రీ టోనర్స్.
మార్కెట్ లో ఉండే టోనర్స్ మీరు పర్చేస్ చేసినప్పుడు ఆ లేబుల్ మీద ఆల్కహాల్ ఫ్రీ అని ఉంటే మాత్రమే పర్చేస్ చేసుకోండి. ఆల్కహాల్ స్కిన్ ని చాలా డీహైడ్రేట్ చేస్తాయి కాబట్టి స్కిన్ కి అస్సలు మంచిది కాదు. సో డ్రై స్కిన్ అనే కాదు ఏ స్కిన్ టైప్ అయినా కూడా మీరు టోనర్స్ పర్చేస్ చేసినప్పుడు ఆల్కహాల్ ఫ్రీ ఉన్న ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేసుకోండి. నెంబర్ 8 కోకోనట్ ఆయిల్. చాలా మందికి స్కిన్ డ్రై అవుతున్నప్పుడు కోకోనట్ ఆయిల్ ని ఫేస్ కి వాడే అలవాటు ఉంటుంది. కానీ స్కిన్ ఆయిలీ సెన్సిటివ్ ఉన్న, కాంబినేషన్ సెన్సిటివ్ ఉన్న అండ్ కొన్నిసార్లు డ్రై సెన్సిటివ్ ఉన్నా కూడా కోకోనట్ ఆయిల్ ఏం చేస్తుందంటే స్కిన్ పోర్స్ ని క్లాక్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అలాంటప్పుడు యాక్నీ ఫ్లేరప్ అవుతుంది. సో సెన్సిటివ్ స్కిన్ ఉంటే మాత్రం కోకోనట్ ఆయిల్ ని వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. సెన్సిటివ్ స్కిన్నే కాదు ఆయిల్ అండ్ కాంబినేషన్ స్కిన్ కూడా కోకోనట్ ఆయిల్ ని ఫేస్ కి ఎప్పుడు అప్లై చేసుకోకూడదు. అండ్ ఆల్మోస్ట్ సెన్సిటివ్ స్కిన్ ఉంటే ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ని ప్రొడక్ట్స్ ని అవాయిడ్ చేయాలని షేర్ చేశాను. అండ్ నెక్స్ట్ వీడియోలో స్కిన్ డ్రైగా సెన్సిటివ్ గా ఉండే వాళ్ళు ఎలాంటి ప్రొడక్ట్స్ వాడాలి విత్ ప్రొడక్ట్ రికమెండేషన్స్ తో షేర్ చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ప్లీజ్ మర్చిపోకుండా వీడియో లైక్ చేయండి. అండ్ ఇంకొన్ని వీడియోస్ కోసం బెస్ట్ బ్యూటీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching. See you in my next video. Bye.